ఈ వెంచర్ వాళ్ళు ఓపెన్ ఫ్లాట్స్ ఇస్తున్నారండి. 17,300కే పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నారండి. తారామత్ పేట ఓవరర్ ఎగ్జిట్ నెంబర్ 10. వీడియో పూర్తిగా చూడండి, వీడియోలో పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ మనకు 100 ఫీట్ల అప్రోచ్ రోడ్ తోటి ఈ వెంచర్ ఉన్నదండి. ఈ కమర్షియల్ బిట్స్ చాలా ఉన్నాయండి ఇలా మీకు. సో మనకు అద్బుల్లాపూర్ మెట్ టు ఆదిలాబాద్ పోయే 100 ఫీట్ల అప్రోచ్ రోడ్ మన వెంచర్ నుంచి వెళ్తుందండి. ఈ వెంచర్కి మనకు కమర్షియల్ బిట్స్ ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడ్ వచ్చి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ అని పూర్తిగా నేను వీడియోలో చూపిస్తానండి. ఈ వెంచర్ మనకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు మనకు జస్ట్ 2 కిలోమీటర్ లోపే ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు అద్బుల్లాపూర్ మెట్ నుంచి వరంగల్ హైవేకి, విజయవాడ హైవేకు వరంగల్ హైవేకు కనెక్టివిటీ సంబంధించిన రోడ్డు అండి ఇది. సో ఈ రోడ్డుకే మన వెంచర్ ఉందండి. ప్లస్ ఈ వెంచర్కి మొత్తం ఏ దాదాపు 1 కిలోమీటర్ ఉంటుందండి. మనం ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యే నుంచి ఎన్ని దాకా చూస్తే దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. మన దగ్గర మొత్తం కమర్షియల్స్ అండి, రోడ్ సైడ్ మొత్తం, బ్యాక్ సైడ్ మొత్తం రెసిడెన్షియల్ అండి. ప్లస్ మనము ఈ ఏరియా మనకు అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర ఉండడం, ప్లస్ నేషనల్ హైవే 930P అనేది త్వరలో స్టార్ట్ కాబోతుందండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద ఒలిగొండ టు తొరూరు మధ్యలో 596 కోట్లు సంబంధించిన క్లిప్ కూడా నేను పైన చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ వర్క్, అక్కడ చెట్లు కటింగ్ స్టార్ట్ అయిందండి. సో ఈ వెంచర్ ముఖ్య విశేషాలు చెప్తానండి, మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వెంచర్ మొత్తం చెట్లతో ముందు రోజుల్లో నిండబోతుందండి. ఎందుకు అంటే అండర్గ్రౌండ్ కేబుల్ అండి, పవర్ కేబుల్. సార్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ హార్చ్, మన ఎంట్రెన్స్ ఇక్కడ చోట ఉండదండి. 60 ఫీట్ల రోడ్ అండి ఇది. మన వెంచర్లో మెయిన్ హైలైట్ చెప్తానండి, అండర్గ్రౌండ్ పవర్ కేబుల్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్. ఆల్రెడీ మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఆల్రెడీ కనెక్షన్ ఇవ్వడం జరిగింది, ఎవరి ఇంటికి వారికి వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఎక్కడ కూడా ముందు రోజుల్లో చెట్లకు పచ్చదనంతో నిండి ఉంటుందండి మనం. సో కమర్షియల్కి వచ్చి ఈ చుట్టుపక్కల ఫస్ట్ టైం మనదే అవుతుందండి ఇక్కడ, ఓకేనా. సో మనం పత్తి ఫ్లాట్ కమర్షియల్ ఫ్లాట్కు గేట్ ఇవ్వడం జరిగింది. మీకు కనపడుతున్న గేట్లన్నీ ఎవరి ఇండివిజువల్ కావాలి, కంపౌండ్ వాల్ కట్టి ఫ్రంట్ సైడ్ కట్టి దానికి గేట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఎంట్రన్స్ చూసాం కదా, సెకండ్ ఎంట్రన్స్ కూడా ఇంకోటి చూడండి. సో లోపల మొత్తం ఆల్ వర్క్స్, ఒకటి రెండు వర్క్స్ మినహాయిస్తే, ఓవర్ ట్యాంక్ అండ్ బీటీ రోడ్ మినహాయిస్తే మిగతా వర్క్లన్నీ ఫినిష్ అయ్యండి. సో బీటీ రోడ్డుకు సంబంధించిన వర్క్ కింద కంకర వెట్ మిక్స్ ఆల్రెడీ వేస్తున్నారు చూడండి. ఆ వర్క్స్ కూడా ఇవ్వాలని స్టార్ట్ అయింది, అంటే వీడియో ఫోర్ చేసిన డేట్కి అది వర్క్ స్టార్ట్ అయిందండి. ఈ వెంచర్ చాలా మంచిదని చెప్పుకోవాలి ఈ ఏరియాకి, ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు చెప్పిందే చేస్తారు, చేయబోదే చెప్తారు. సో మనకు వాకింగ్ ట్రాక్, 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ఉందండి పార్కులతో కలుపుకొని. సో చూసారు కదా ఈ సైడ్ టైల్స్ వేసింది వాకింగ్ ట్రాక్ అండి, లెఫ్ట్ సైడు ఐరన్ రేలింగ్ ఇవ్వడం జరిగింది కంపౌండ్ వాల్కి. సో టైల్స్ కూడా ఆల్రెడీ వర్క్ రన్నింగ్ అవుతుందండి. మరికొద్ది రోజులు ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఫైనల్ స్టేజ్ HMDAలో ఫైనల్ రిపోర్ట్ తీసుకున్నాక ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు ఫైనల్ ఎప్పుడు అవుతుంది సార్, మేము వెంటనే మేము కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మనకు తీసుకున్న వాళ్ళు కాల్ చేస్తున్నది జరిగిందండి. సో మీరు ఇప్పుడు పార్క్ చూశారు, వాకింగ్ ట్రాక్ చూశారు, సో రోడ్స్ లోపల ఎలా వర్క్ నడుస్తుందో చూశారు, మెయిన్ రోడ్ నుంచి ఎలా దగ్గర ఉందో చూశారు. ఇప్పుడు మనం ఓవర్ ట్యాంక్ వర్క్ ఎలా నడుస్తుందని చూస్తున్నామంటే చూడండి, 50% ఆల్రెడీ పైన అయిపోయింది, ఓన్లీ ట్యాంక్ లెవెల్ వర్క్ నడుస్తుంది. సో అండర్గ్రౌండ్ కేబుల్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి, మీకు అది కూడా చూపిస్తున్నాను. కింద లోపల కేబుల్స్ వేసి మనకు పవర్ కేబుల్, మన డ్రైనేజ్ పక్కకు పైపులు ఉన్నాయి, ఇంకేం లేదు. సో ఆ వర్క్ కూడా చూశారు కదా. సో వర్క్స్ అన్నీ చక్కచక్క జరుగుతున్నాయండి. ఇది HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా రెసిడెన్షియల్ 17,300, కమర్షియల్ వచ్చి 20,500. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. కొన్ని ఉన్నాయండి, చాలా తక్కువ ఉన్నాయని చెప్పినందుకు ఆల్రెడీ 85% రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ వెంచర్లో. ఈ వెంచర్లో 85% ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక ఉన్నాయి, జస్ట్ ఒక 5-20% కూడా మనం ఉండొచ్చు అంతే. సో సెంటర్ డివైడర్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం, దానికి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫుట్పాత్కు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చెట్లు కూడా మనకు కొద్ది రోజుల్లో ఇక నందనవనం లాగా ఉండిపోతుందండి, ఎందుకంటే చెట్లు కటింగ్ చేయడానికి లేదు, ఎందుకంటే అండర్గ్రౌండ్ కేబుల్. ఎక్కడ చూసినా మొండి మూడలు చెట్లు లాగా ఉంటున్నాయి, ప్రతి వెంచర్లో స్తంభాలు ఉంటాయి, దానికి వైర్లు ఉండవు.
కానీ మన దాంట్లో కూడా అండర్గ్రౌండ్ కేబుల్ ఇచ్చి దానికి 3 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా మన కంపెనీ చూస్తుందండి. సో 17,300కి రెసిడెన్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ ఫ్లాట్ వచ్చి 20,500 అండి. సో రోడ్స్ కూడా మనం ఇంకో కొద్ది వారం 15 రోజుల రోడ్స్ కూడా వర్క్ బీటీ కూడా వేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాలో మనకు ముందు రోజుల మంచి ప్రైమ్ లొకేషన్ కాబోతుంది. అవుట్ అండ్ గుడ్కు మనకు 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. దీనికన్నా ముందు కొన్ని విలేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. సో మనకు నాగోల్ నుంచి 19 కిలోమీటర్స్ వస్తుంది. నాగోల్ నుంచి 2 అవర్స్ గౌరెల్లి మధ్యలో దాదాపు ఒక విల్లా వచ్చి 2-4 కోట్ల మధ్యలో విల్లా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. మిడిల్లో వస్తే మనకు ఇందుకూరు, మీరు ఆ రూట్ నుంచి వస్తే ఏపీ హౌసింగ్ బోర్డ్ తర్వాత మనకు ఇందుకూరు, ముందుకొస్తే జే కన్వెన్షన్ కాడ ఏసీ అజంతా, ఏసీ వాళ్ళు ఇందువరైనా ఇందు పల్లవి రోడ్స్ కనెక్టివ్ రోడ్ కంటిన్యూ ఈడికే వస్తుందండి. అవి ఎంత ప్రైమ్ లొకేషన్. బండగూడ నుంచి 19 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా ఆర్చ్, బ్యూటిఫుల్ ఆర్చ్ బుద్ధాది. సో మనం రోడ్స్ కూడా చూసాం కదా. ఇప్పుడు ఇంటి కరెంట్, ఇంటి కూడా ప్యానల్ ఉంటుంది, అది కూడా చూపిస్తానండి. సో సెంటర్లో ఉన్నాం, 4 దిక్కులో 4 60 ఫీట్ల రోడ్ అండి. అన్నిటికీ కంకర పోస్తున్నారు, వెట్ మిక్స్ వేస్తున్నారు. మరో 15 రోజుల్లో ఇక్కడ బీటీ రోడ్ కూడా పోతుంది. అది కూడా నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి నేను అప్డేట్స్ ఇస్తుంటాను నా ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ప్రాపర్టీస్ మీకు నేను లిస్టెడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ రోడ్స్ మొత్తం 30 ఫీట్స్ అండి. మెయిన్ రోడ్స్ మొత్తం ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10, అటు గట్కేసర్ 9, అంబర్పేట 11, మధ్యలో వచ్చేది ఎగ్జిట్ నెంబర్ 10. చూసారు కదా, ఇది మన ఇంటికి రాబోయే పవర్ కేబుల్, పవర్ ప్యానల్. ఇది బస్ బార్ అంటారు, ఇదే బస్ బార్ ఛాంబర్. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. రేపు ఉదయమే ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకొచ్చుకొని వెంటనే చేసుకోవచ్చు. అదే వెంచర్లో పోతే కరెంటు ఉండి పట్టుకోవాలి, వీని పట్టుకోవాలి, ఎవరిని చేయవలసిన అవసరం లేదు. డీడి కట్టావా, ఇల్లు పర్మిషన్ తీసుకున్నావా, ఇల్లు కట్టుకున్నావా, అన్నీ ఈ కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. బీటీ రోడ్కు మళ్ళీ 15 రోజులు ఈ ప్లేస్లో మనం బీటీ రోడ్తో వీడియో చూడబోతాం. ఇటు సైడ్ రన్నింగ్ అవుతుంది, ఇటు కంప్లీట్ అయినది కూడా త్వరలో చూపించబోతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, 9849716059. ప్రాజెక్ట్స్ అన్ని హైలైట్స్ అని నేను చెప్పాను కదా, దాదాపు అన్ని వర్క్స్ అన్ని ఫినిష్ ఎండింగ్లో వచ్చాయండి. ఓన్లీ బీటీ రోడ్డు ఓవర్ హెడ్ ట్యాంక్,